తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తేదీ 13 నవంబర్ 2023 సోమవారం సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ కాలనీ హైదరాబాద్ లో ఎంబీటీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాదుల్లా ఖాన్ తో కలిసి రాష్ట్ర ఎంబీటీ నాయకులు బుంగా శివకుమార్ గారు పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ గతంలో కీర్తి శేషులు మొహమ్మద్ ఖాన్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు కాబట్టి వారి సేవలను గుర్తు చేసుకొని వారి సేవలకు గుర్తుగా వారి తనయుడు అంజాదుల్లా ఖాన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో యాకుత్పురా నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. ముజాహిదీన్ గారు మరియు సికిందర్ ఖాన్ గారు బాదుర్పుర కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సికిందర్ ఖాన్ గారు అదేవిధంగా అన్వర్ గారు మరియు మా ఖాజా గారు మరియు మా సోదరి మండలాలు ఈరోజు మా మజ్లిస్ బజార్ తహరీక్ వేదిక మీద ఈరోజు ప్రచారంలో కూడా ముందుండి ఇలాంటి యువతులు మాకు చాలా అవసరం. ఎందుకంటే మా యొక్క యాకత్పురా నియోజకవర్గం అభ్యర్థి అంజాదుల్లా ఖాన్ గారు ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ పోటీ చేస్తారో ఆయనంత విద్యావంతులు ఇవ్వలేరు. ఎందుకంటే మన అంజాదుల్లా ఖాన్ గారు బీటెక్ ఇంజనీర్. ఇలాంటి విద్యార్థులకు మరియు మనము ఓటేసి మంచి ఈ యొక్క విద్యా బోధన తెలిసిన వారికి మనం ఓటేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ యుగం ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ తెలిసిన వారికి మనము ఓటేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అదేవిధంగా మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు చంద్రగుంట కాన్స్టిట్యూషన్ లో 23 సంవత్సరాల ఎమ్మెల్యేగా చేసి హిందూ ముస్లింస్ వారందరికీ చాలా డెవలప్మెంట్ చేశారు. ఆయన ఏమంటుండే మానవ సేవ మాధవ సేవ అంటుండే. ఎన్నో హిందూ ఏరియాలో నేను ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఆయన డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నట్టు కాబట్టి నేను భారతస్ పక్కన పటేల్ నగర్ మరియు అదే కేశవగిరి మరియు అంబికా నగర్ సాయిబాబా నగర్ ఉప్పుగూడ మన గోగిపుర నల్లపోచమ్మ టెంపుల్ ఇవన్నీ బస్తులు హిందూ ఏరియాలో లలితాబాగ్లో నేను కాళికా నగర్లో ఈ నేను హిందూ పెంట్లో నేను ఎలాంటి డెవలప్మెంట్ అంటే అక్కడ అన్ని గడ్డి చేనులు ఉండే ముళ్ళ కంపలు ఉండే అలాంటి దానికి పెద్దలుపేమ రోడ్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ లైన్ మరియు కరెంటు స్తంభాలు వేపించిన ఘనత మొహమ్మద్ అమల్లా ఖాన్ గారికి ఉంటుంది. కాబట్టి ఆయన చిన్న తనయుడైన అంజాదుల్లా ఖాన్ గారు కూడా అదే పార్టీని చాలా తండ్రి గారు స్థాపించిన పార్టీ. ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ మొదటిసారిగా పోటీ చేస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున గెలిపారని కోరుతున్నాను. ఎందుకంటే 2 సార్లు ఆయన కార్పొరేటర్గా పనిచేసి ఎన్నో పనులు చేశారు. అదేవిధంగా 2020లో మన కరోనా వచ్చినప్పుడు కూడా ఈయన ఎంతో మందికి సేవ చేశారు. అదేవిధంగా మొట్టమొదటిగా ఈయన అంజాదుల్లా ఖాన్ గారు ఎంతో మందికి కిట్స్ పంచారు. నేనే హిందూ ఏరియాలో ఎంతోమంది కరోనా వస్తే లక్ష్మీనగర్లో మేము ఆటో ట్రాలీలో టాటేసీలో అన్ని బియ్యం నూనెలు సబ్బులు ప్రతి ఒక్క నిత్యత్వ అవసర సరుకులు తీసుకుపోయి మేము కరోనా వచ్చిన వారి బాధితులకు మేము తక్షణం వాళ్లకు సేవ చేశాం. అదేవిధంగా వాళ్లకు మెడిసిన్ కూడా సరఫరా చేశాం. అదేవిధంగా మరియు ఇది అయినాక ఈ లాక్డౌన్ పడ్డాక 3 నెలలు చాలా ఇబ్బంది పాలేరు ప్రజలు. పేద ప్రజలు డైలీ వేజెస్ ఆటో నడుపుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వారు మరియు అట్టా కూలీలు వీళ్ళకు రోజు ఇంట్లో గడవడం చాలా కష్టం ఉండే. అదేవిధంగా ఈయన అంజాదుల్లా ఖాన్ గారు అందరికీ కిట్స్ కట్టి ఒక ఫంక్షన్ హాల్లో చెంచలగూడలో ఈ యొక్క మజ్లిస్ బచావ్ తహ్రీక్ కార్యకర్తలు అందరం కలిసి ప్రతి పేదవాళ్ళకి ఇంటింటికి పోయి మేము సరఫరా చేసి 3 నెలలు సేవ చేశాం. అదేవిధంగా మరియు ఎవరికన్నా గుండె నొప్పి వచ్చినా కిడ్నీలో రాళ్ళు వచ్చినా ఎలాంటి వాయిదామైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అంజాదుల్లా ఖాన్ గారు బయట నుంచి డబ్బులు తెప్పించి ఎవరైతే పేషెంట్ ఉంటారో